వెల్కమ్ టు రాజ్ న్యూస్, నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే ఖమ్మంలోని వైర నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా పర్యటన సందర్భంగా సభా ప్రాంగణాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్ చెప్పండి, ఖమ్మంలోని వైర నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? రైట్ అమూల్య, ఏదైతే ఖమ్మం జిల్లాలో ఈ నెల 15వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి పర్యటించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లపై అటు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ ప్రత్యేకంగా ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సీతారామ ప్రాజెక్టు ని అది జాతికి అంకితం చేసేందుకు అయితే వారైతే అంటే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏదైతే ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ని ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు ద్వారా అయితే రూపకల్పన చేసి పేరు మార్చి అంటే ప్రాజెక్టును అయితే రూపకల్పన చేశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దాని పనులు మాత్రం పూర్తి దశ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలోనే వాటిని ప్రారంభోత్సవాలు మాత్రం ఈ నెల 15వ తారీఖు చేయనున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అటు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేకంగా తుమ్మల నాయకులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వైర నియోజకవర్గం ఉన్నటువంటి వైరాజ్ రిజర్వాయర్ వద్ద మాత్రం దీన్ని మాత్రం శంకుస్థాపన ప్రారంభోత్సవం అయితే చేయనున్నారు. అయితే ఇటు ఇది సీతారామ ప్రాజెక్ట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి జలాలను అటు నాగార్జున సాగర్ జలాలను కలిపి జిల్లాను సత్యగ్రామాలు చేయాలనే లక్ష్యంతో మాత్రం ఈ సీతారామ ప్రాజెక్ట్ అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ 15వ తారీఖు మాత్రం అటు విదేశీ పర్యటనకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా 15వ తారీఖు మాత్రం అటు ఖమ్మం రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా దానికి ఏదైతే ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఇక్కడ నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ప్రత్యేకంగా అటు కేంద్ర రాష్ట్ర బలగాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సీఎం ఎక్కడ అంటే ప్రారంభోత్సవం చేయాలి, సభ ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే ఏర్పాట్లు మాత్రం ఈ రోజు మాత్రం అటు జిల్లా కలెక్టర్ ముజ్ముల్ ఖాన్ తో కలిసి అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకొని రాగానే తొలిగా ఖమ్మం జిల్లా పర్యటన ఉంటుంది. ఆ తర్వాత ఎప్పటికీ స్థానిక సంస్థలకు సంబంధించిన సర్పంచ్ నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రారంభోత్సవాన్ని చేయాలి. అదేవిధంగా జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఈసారి స్థానిక సంస్థల్లో కూడా అధిక స్థానాల్లో తమ వైపు ఖాతాలు వేసుకోవాలనే లక్ష్యంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే పావులు కలుపుతుంది. అదే నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశానికి పిలిచే అవకాశం ఉంది. భారీ బహిరంగ సభను కూడా ఏదైతే వైర నియోజకవర్గంలోని ప్రైవేట్ కాలేజీ ప్రాంగణంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. అదే ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఈ నెల 15వ తారీఖు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు మాత్రం ప్రారంభిస్తారని చెప్పేసి అయితే అధికారులు